మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. ఒక వ్యక్తి 9 ఏళ్లుగా వెంటిలేటర్ పైన పోరాడుతున్నాడు. ఎంతోమంది డాక్టర్లు వచ్చారు. ఆ పేషెంట్ని రక్షించడం కోసం ఎన్నో రకాలుగా వాళ్ళు తోచిన వైద్యాన్ని చేశారు. ఒక పక్కన ఆ పేషెంట్ తాలూకా బంధువులు, ఆ పేషెంట్ బ్రతుకున్నాడా చనిపోయాడా కూడా అర్థం కాని పరిస్థితి. సో ఇప్పుడు వేరే డాక్టర్ మార్చారు. ఆ డాక్టర్ వచ్చాక ఆ పేషెంట్లో 9 ఏళ్ళ బట్టి కదలని పేషెంట్లో జస్ట్ అలా స్పార్క్ వచ్చి చలనం వచ్చింది. ఇకంతే, ఆ బంధువుల్లో ఆనందానికి అవధులేవు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆ డాక్టర్ని పరిచయం చేశాక ఆ పేషెంట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆ డాక్టర్ పేరు గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ అధ్యక్షుడు. సార్ నమస్తే. నమస్తే అండి. మీకు పేషెంటు డాక్టర్ చెప్పాల్సిన పని లేదు అనుకుంటా. మీకు అర్థమైంది సార్? మేము డాక్టర్ ఎందుకన్నాను పూర్తిగా అర్థమే. ఏంటి సార్, ఏంటి అమహత్యం ఏంటి? 9 ఏళ్ల బట్టి పేషెంట్, కాంగ్రెస్, ఏపీ కాంగ్రెస్ అనే పేషెంట్ 9 ఏళ్ల బట్టి వెంటిలేటర్ మీద ఉంటే మీరు అలా వచ్చి చిన్న స్పార్క్ ఇచ్చారు అంటే బతుకున్నాడు ఇంకా పేషెంట్ అని మీ కార్యకర్తలు ధైర్యం ఇచ్చారు. అంటే పార్టీకి బేసికల్గా చాలా బలమైనటువంటి రూట్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా చాలా గొప్ప పార్టీ. ఈ దేశంలో సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ. దానికి ఉన్నటువంటి భావజాలం, దానికి ఉన్నటువంటి సైద్ధాంతిక బలం చాలా బలమైనటువంటిది. అట్ ది సేమ్ టైం పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం అనేది ఎప్పుడు కూడా ప్రజలు మర్చిపోరు. సో ఈ దేశంలో అనేకమైనటువంటి స్కీమ్స్ని కాంగ్రెస్ పార్టీ పెట్టింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారి దాకా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానులు ఎందరో ప్రతి ఇంటికి ఏదో ఒక స్కీమ్ ద్వారా, వాళ్ళకు ఉన్నటువంటి ఒక నినాదం ద్వారా ఈ ప్రజల్లోకి వెళ్ళారు. పార్టీ గుర్తు ఉంది సార్, పార్టీ నాయకులేదు. నాయకుడు అనేటువంటి వాడిని పార్టీ తయారు చేస్తుంది ఫర్ వేరియస్ రీజన్స్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇద్దరు ప్రతిపక్ష నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పనిచేశారు. అలా ఎందరికో అవకాశం ఇచ్చినటువంటి పార్టీ. సో ఇది మనం అనేకమైనటువంటి ఋతువులు చూస్తూ ఉంటాం. ఒక ఋతువులు ఏమవుతుందంటే ఎండాకాలం వచ్చేటప్పటికి ఆకులు అన్నీ రాలిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త చిగురు వస్తూ ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇట్స్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. లీడర్షిప్ని ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అనేక వందల మందిని తయారు చేసినటువంటి పార్టీ. అంటే మీరు అన్నది కరెక్టే, గెలుపు ఓటమి సహజం. కానీ మీరు గతంలో ఓడిపోయిన ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా లేకుండా అసలు పార్టీ ఉనికి ఉందా లేదా ప్రశ్నార్థకంలో ఉన్నారు. సో ప్రతిపక్షానికి ఉనికి ఉందా లేదా తెలుసుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంది సార్. మీరు ఉనికిని మళ్ళీ తెచ్చుకొని మీరు ప్రతిపక్షంలోకి వచ్చి అధికార పక్షంలోకి రావాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత స్పీడ్గా వెళ్తున్న అన్ని లోకల్ పార్టీస్ని తట్టుకొని కాంగ్రెస్ పార్టీ నిలబడగలదు అని ఎందుకు నేను ఎంత బలంగా నమ్ముతున్నారు? అంటే డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా పొలిటికల్ ఎజెండాలో ఫెయిల్ అయ్యాయి. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అంటే బాబు, జగన్, పవన్ అని అనుకుంటున్నారు జనం. భారతీయ జనతా పార్టీ 9 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. ఆంధ్ర రాష్ట్రం వచ్చిన తర్వాత కనీసం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక రైల్వే జోన్ కూడా, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను కూడా ఇవ్వలేకపోయారు. ప్రత్యేక తరగతి హోదాకు సంబంధించినటువంటి ఏపీ విభజన హామీలు 2014లో మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వంలో పెట్టింది పార్లమెంట్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. మన పక్కనే ఉన్నటువంటి పోలవరాన్ని, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఒక ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసి ఇరిగేషన్ పెట్టి దాని ద్వారా ఫండ్స్ ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేసింది. సో విభజన హామీలు ఇవ్వలేదు, పోలవరం లాంటి సాధించలేకపోయాం, ఉత్తరాంధ్ర కానీ రాయలసీమకు కానీ నిధులు ఇవేమీ జరగలేదు. భారతీయ జనతా పార్టీ కోసమే పనిచేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న చూసాం, మొన్న కాక నిన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఇటువంటి గొప్ప వ్యక్తి లేదని చెప్పారు. గతంలో ఆయన మాట్లాడింది ఏంటి, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి చెప్పారు మోడీ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ సిటీకి వస్తే నా కమిషనర్ అరెస్ట్ చేస్తాడని చెప్పారు. తర్వాత పొగిడారు, మళ్ళీ తర్వాత డిఫర్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు పొగుడుతున్నారు. సో దానికి ఒక ఎజెండా లేని పార్టీ. అంటే నిన్నటి వరకు మీరు కూడా అన్నారు కదా సార్, రాహుల్ గాంధీ గారి కోసం మేము చేసే పోరాటంలో చంద్రబాబు గారు ముందుండాలి అని కేవీపీ గారే స్వయంగా చెప్పారు. మీరు ముందుంటే మేమంతా కలిసి మేము వెనకాల నడుస్తామనే పరిస్థితి నుంచి ఆఖరికి ఒక వారం రోజుల్లో 10 రోజుల గ్యాప్ లేదు, వెంటనే బీజేపీని పొగిడాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముందుండాలని చెప్పింది ఎందుకంటే సార్, ఆయన అన్నది వేరే యాంగిల్లో చెప్పుంటారు, పాజిటివ్ యాంగిల్లో చెప్పుండకపోవచ్చు. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య రక్షణ, ఈ దేశంలో నేను చక్రం తిప్పాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని అన్నారు కాబట్టి ఆ విధంగా ఆయన మాట్లాడుకుంటారు. బట్ ట్రూ సెన్స్లో మనకు అర్థమైంది ఏంటి, గడిచినటువంటి కొద్ది సంవత్సరాలుగా ఎప్పుడైతే 2019 తర్వాత డిఫీట్ జరిగిందో అప్పటి నుంచి ఆయన ఏదో విధంగా ప్రయత్నం చేస్తూనున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళినటువంటి పలు పర్యాయాలు కూడా
వారికి ఉన్నటువంటి వ్యక్తిగత ఎజెండా మీద తప్పించి ఈ రాష్ట్రాన్ని సాధించింది ఏముంది? నాకైతే ఏం కనపడలేదు. నేను కూడా సుమారు 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను, శాసనసభ్యుడిగా శాసనమండలిలో పనిచేశాను, చైర్మన్గా పనిచేశాను, యంత్రాంగం మీద అవగాహన ఉంది. సో అది జరుగుతున్నటువంటిది ఏమీ లేదు. ఇక సరే, పవన్ కళ్యాణ్ గారి సంగతి మనకు తెలిసే, గతంలో చేగువీరా అన్నారు, లెఫ్ట్ భావజాలం అన్నారు, ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చినటువంటిది 2 పాచిపోయిన లడ్లు అన్నారు, మళ్ళీ ఇమీడియట్గా బీజేపీది. అంటే ఇక్కడ మీకు క్లారిటీ ఉండడం లేదో, లేదా ప్రజల క్లారిటీ లేరని మీరు అనుకుంటున్నారో, కానీ ఇక్కడ ఒకటి చెప్పాలి సార్. రాష్ట్ర సమస్యల కోసం పోరాడడానికంటే ముందు మీ ఇంటర్నల్ సమస్యలు చాలా ఉన్నాయి. ఆ ఇంటర్నల్ సమస్యలతోనే మీరు సతమతం అవుతున్న పరిస్థితుల్లో మీరు రాష్ట్ర సమస్యలు, దేశ సమస్యలు అంటుంటే జనాలు దాన్ని పాజిటివ్గా తీసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళకే ఇంటర్నల్గానే 100 ఉన్నాయి, వీళ్ళేమో మన గురించి పోరాడతానన్నారని ఆ యాంగిల్ నుంచి మీరు ఎందుకు బయటకు రావట్లేదు? నాకైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి అయితే ఇంటర్నల్ సమస్యలు ఉన్నాయని నేనైతే భావించట్లేదు. ఎందుకంటే నేను పీసీసీ ప్రెసిడెంట్గా అయినప్పటి నుంచి ఇది ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చినటువంటి అవకాశం. గతంలో జరిగినటువంటి సిడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం కానీ, రాజస్థాన్లో ఉదయపూర్లో జరిగినటువంటి సెషన్స్లో కానీ కాంగ్రెస్ పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ ఉదయపూర్ డిక్లరేషన్లో ఒకటి తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయం యంగ్ లీడర్షిప్ని ప్రమోట్ చేయాలని, 50 నుంచి 55 సంవత్సరాలు ఉన్నటువంటి లీడర్షిప్ని మనం తయారు చేసుకోవాలి. దాంట్లో భాగంగానే ఫస్ట్ కార్గే గారు అధ్యక్షులు అయిన తర్వాత నా అపాయింట్మెంట్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఈ దేశంలోనే ఫస్ట్ పీసీసీ ప్రెసిడెంట్గా. సో ఆ బేసిస్లో జరిగినటువంటిది. తర్వాత ఆర్గనైజేషన్కి ఇంపార్టెంట్. నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చాను, మా తండ్రి రాజకీయాల్లో లేరు, నా దగ్గర డబ్బు లేదు, నాకు కులం లేదు. కాంగ్రెస్ పార్టీయే నా కులం, కాంగ్రెస్ పార్టీయే నా మతం, కాంగ్రెస్ పార్టీయే నా బలం, కాంగ్రెస్ పార్టీయే నా ఆస్తి. ఒక ఎన్ఎస్యూలో సామాన్యమైనటువంటి కార్యకర్తగా పనిచేసింది నాకు. ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా, కార్పొరేషన్ చైర్మన్గా, ఎమ్మెల్సీగా, అన్ని ప్యాటర్నే చేసింది పార్టీ అని. ఐఎమ్ఏ ఫుల్ టైం. మీకంటే అంటే చాలామంది సీనియర్లు, మాజీ మంత్రులు, ఎంతోమంది ఈ పోస్టు కోసం, ఈ పీసీసీ పోస్ట్ కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తే మీకు ఇచ్చారు అంటే స్పెషల్ మీలో ఉంది, అది ఆ మార్క్ మీరు చూపిస్తున్నారు కాదంటలేదు. కానీ పార్టీ బలోపేతానికి మీరు ఒక్కలే కాదు కదా సార్ కష్టపడాల్సింది. డెఫినెట్గా అందరూ కష్టపడతారు. నేను వేదిక మీద చూశారు కదా మీరు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పెద్ద నాయకులు అందరూ కూడా వచ్చారు. ఒకళ్ళిద్దరు వాళ్ళకి ముందున్నటువంటి ఎంగేజ్మెంట్స్ ప్రకారం నాకు చెప్పే వాళ్ళు రాలేదు, మిగిలిన వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా బ్లెస్ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి మీటింగు అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన. నాకైతే 9 సంవత్సరాల్లో నేనైతే ఇంత పెద్ద మీటింగ్ జరిగిందని నేనైతే ఎప్పుడు భావించలేదు విజయవాడలో. ఒక విషయం అయితే ఇక్కడ రుద్రరాజు గారు మెచ్చుకోవాల్సింది ఏంటంటే, 9 ఏళ్ల పాటు కాంగ్రెస్ అనే ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక బహిరంగ సభ, అంటే సెంట్రల్ నాయకులు లేకుండా ఒక బహిరంగ సభను నిర్వహించడం 9 ఏళ్ల తరువాత, అతిపెద్ద పార్టీ 9 ఏళ్ల తర్వాత నిర్వహించింది. క్రెడిట్ మాత్రం రుద్రరాజు గారిదే. సార్ ఎలా తీసుకొచ్చారు అంతమందిని? బేసిక్గా ఒక తాటి మీదకి రారు మీ వాళ్ళంతా. ఒక పోస్టు కోసమే మీ వెనకాల, మీ పక్కన, వెనక ముందు 100 రకాలుగా మాట్లాడే వాళ్ళందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చారు. ఇది విచిత్రంగా ఉంది సార్. అంటే వేదిక మీదకి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పూర్తిగా పార్టీ ఏడల అంకిత బాగుంది. అందరూ కూడా ఏదైనా ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే, అభిప్రాయ భేదాలు ఉంటూ ఉండొచ్చు, కానీ పర్టికులర్ ఇష్యూ కాంగ్రెస్ పార్టీ దాన్ని బలోపేతం చేయాలన్న దాంట్లో అందరూ కూడా కమిట్మెంట్ తోటి ఉన్నారు. సక్సెస్ చేసిందంతా కూడా కార్యకర్తలే. నా గొప్పతనం ఏం లేదు, నేనేమీ మిరకల్స్ క్రియేట్ చేయలేదు. అలాగే రాష్ట్రంలోనూ శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా వచ్చారు. శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా ఉన్నటువంటి క్యాడర్ ఎవరైనా సరే వాళ్ళ సొంతంగా అందేరు ఓన్ వాళ్ళు వచ్చి మేము ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దాంతో వచ్చారు. దిస్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ పార్టీ వర్క్. ఏంటంటే 9 ఏళ్ల బట్టి ఇంతమంది పీసీసీలు చేశారు, ఎవరి వల్ల కాని పని మీరు ఎలా చేయగలిగారు అనేది డౌట్ సార్. సంకల్ప బలమే, సంకల్ప బలం, ఆత్మశుద్ధి, ఈ రెండింటితోటే నేను పనిచేశాను. ఎందుకంటే నేను 1వ తారీఖు నాడు ఇక్కడ జరిగినటువంటి ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ జై భారత్ సత్యాగ్రహ సభ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి సభ్యత్వం, దాని రద్దు, దాని తర్వాత వారి ఇల్లు ఖాళీ చేయించడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు అదాని ఆర్థిక అగ్రవాల మీద ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా అనేకమైనటువంటి ఫామ్స్లో మనం నియోజకవర్గాల్లో కానీ జిల్లాల్లో కానీ అన్ని చోట్ల కూడా కార్యక్రమాలు చేస్తాం. అందరూ సహకరించారు, వండర్ఫుల్గా కార్యక్రమాన్ని చేసాం. సో డెఫినెట్గా ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ మై పార్టీ వర్కర్స్. అదే సార్ అంటుంది, బేసిక్గా మీ పార్టీలో సీనియర్లు ఉన్నారు కానీ ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళు, అంటే జనాలను అట్రాక్ట్ చేయగలిగే ఆ ఫేస్ వాల్యూ ఉన్న లీడర్స్ ప్రస్తుతానికి లేరు. గతంలో బాగా ఉన్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు లేరు. కానీ ఫేస్ వాల్యూ లేని వాళ్ళు కూడా, అంటే దాని మీనింగ్ ఆకర్షణ, జనాకర్షణ లేని నాయకులు, సీనియారిటీ ఉన్నా కూడా వాళ్ళందరూ వచ్చారు. కానీ జనాలు ఎవరి కోసం వచ్చారు అనుకుంటారా మీటింగ్కి? జనాలు రాహుల్ గాంధీ గారి కోసం వచ్చారు, కాంగ్రెస్ పార్టీ కోసం వచ్చారు.
ఈ దేశంలో గాంధీ నెహ్రూ కుటుంబానికి జరుగుతున్నటువంటి అన్యాయం. ఈ దేశానికి ముగ్గురు ప్రధానమంత్రులు అందించారు. నెహ్రూ గారు 9 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఈ దేశం కోసం రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అప్పట్లో వారు 9 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. అనుభవించాక వారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఇందిరాగాంధీ గారు బుల్లెట్ తోటాలకు బలైపోయారు ఈ దేశం కోసం, మత సామరస్యం కోసం కానీ, నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కానీ. రాజీవ్ గాంధీ గారు ఆయన త్యాగం చేసినటువంటి పరిస్థితి, అటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని, దేశంలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ, అలహాబాద్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ కానీ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబాన్ని వాళ్ళు ఇమీడియట్గా జడ్జిమెంట్ రావడం, 720 పేజీలు 730 పేజీలు ఎప్పుడు చదవాలి, ఎప్పుడు లోక్సభ సెక్రటరీ జనరల్ దాని మీద ఇచ్చేయాలి, టకటగా నిర్ణయాలు తీసుకోవడం, ఖాళీ చేయబడడం, ఎంత డిగ్నిఫైడ్గా ఖాళీ చేశారు. ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు 4వసారి లోక్సభ సభ్యుడు, తాళం తీసిన నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం వచ్చేసారు. దట్ ఈస్ ద లీడర్షిప్ క్వాలిటీ. అంటే రాహుల్ గాంధీ గారి వల్లే సభకు వచ్చారని మీరు అంటారు జనాలంతా. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, గిడుగు రుద్రరాజు గారి అధ్యక్షులైన దగ్గర నుంచి వారం కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూ ప్రోగ్రామ్స్ పెట్టి 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 నాయకులందరినీ కార్యకర్తలందరినీ మొబిలైజ్ చేసి వాళ్ళకు ధీమా ఇచ్చి దగ్గర దగ్గర నాకు తెలిసి ఇప్పటివరకు 50,000 మంది వరకు ఇక్కడ భోజనాలు వచ్చిన కార్యకర్తలందరికీ పెట్టి ఇంత చేశారు కాబట్టి గిడుగు రుద్రరాజు గారిని మాత్రమే గౌరవంతో సభకు వచ్చారు జనాలు అంటే. అంటే డెఫినెట్గా ఏదైనా కొంచెం నా మీద అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ ఇట్స్ పార్ట్ ఆఫ్ మై రెస్పాన్సిబిలిటీ. నేను ఒక ప్రధానమైనటువంటి కార్యకర్తగా ఉన్నాను. కార్యకర్తగా ఉన్న తర్వాత నా బాధ్యత అందరినీ సమీకరించుకోవడం, అందరినీ క్రోడీకరించుకోవడం. చిన్న చిన్న ఇష్యూస్ కుటుంబంలో కూడా ఉంటాయి, పార్టీలో కూడా ఉంటాయి. బట్ నేను సక్సెస్ఫుల్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, ఎస్పెషల్లీ విజయవాడ అండ్ గుంటూరుకు సంబంధించి, ఇటు మచిలీపట్నం కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ, ఇక్కడ వీళ్ళందరూ కూడా నాకు చాలా సహకరించారు. ఎందుకంటే మొబిలైజేషన్ పాయింట్స్ అన్నీ కూడా వీళ్ళే. క్రెడిట్ ఏమీ నాది కాదు, ప్యూర్లీ క్రెడిట్ వర్కర్స్ నా లీడర్షిప్ది. ఎందుకంటే అంటే ఇక్కడ మీకు రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి భారత జోడో యాత్ర వచ్చినప్పుడు కూడా లీడర్స్తో సమన్వయం లేదు. అసలు పాస్లు ఇచ్చేవాళ్ళు ఎవరో, తీసుకునే వాళ్ళు ఎవరో, ఎవరు కలవాలనేది కోఆర్డినేషన్ కూడా లేదు. అంటే మీ నాయకుడు వచ్చినప్పుడే కోఆర్డినేషన్ లేనిది, కానీ ఒక సభ పెట్టడానికి మాత్రం కోఆర్డినేషన్ అనేది వచ్చింది. సో ఈ క్రెడిట్ మీకు అంటే మిగతా నాయకులు ఏమంటున్నారు సార్? ఏం అటువంటిది ఏం లేదు. మిగతా నాయకులు అందరూ కూడా నేను మాట్లాడాను, అందరూ బ్లెస్ చేశారు, చాలా బాగా చేసావు, చాలా గ్రేట్ అని చెప్పి పెద్ద నాయకులు అందరూ కూడా వేదిక మీద ఉన్న వాళ్ళు అన్నారు. పార్టీ పెద్దలందరూ కూడా, నేను పిలిచిన వాళ్ళందరూ కూడా వేదిక మీదకి వచ్చారు. వాళ్ళందరూ కూడా మంచి మెసేజ్ ఇచ్చారు, ఉత్సాహం నింపారు కేడర్ అందులో. పొలిటికల్ మెసేజ్ ఇంపార్టెంట్. నేను అంటే అదే సార్, ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నవాళ్ళు మీరు ఇచ్చిన సభ ద్వారా ఒక స్పార్క్ వచ్చింది, ఓహో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉందా అనేది స్పార్క్ అనేది నేను చెప్పింది. దీని గురించి మీరు పెట్టిన సభ గురించి, ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ సభ పెట్టిందే లేదు. భయంతోనో లేకపోతే నాయకత్వ లోపంతోనో సమన్వయ లోపంతోనో తెలియదు, కానీ ఇప్పుడైతే స్పార్క్ని ఇచ్చారు. ఈ స్పార్క్ను చూశాక మీరేమంటున్నారు చెప్పండి. డెఫినెట్గా సార్, ఇది ఇక్కడ ఆగేది లేదు. ఇప్పుడు నిన్న జరిగిన మీటింగ్ తర్వాత నాకు 3 జిల్లాల నుంచి చెప్పారు ఆఫర్లు ఉన్నాయి, 10,000 మందికి తక్కువ కాకుండా మీటింగ్లు పెడతామని చెప్పి. ఇదేంటంటే, కాన్ఫిడెన్స్ని మనం ఇంపోజ్ చేయగలిగితే, కాన్ఫిడెన్స్లో వాళ్ళలో క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా చాలా బలమైనటువంటి పార్టీ. ఇందాక మీకు ఇనిషియల్గానే చెప్పాను, సిద్ధాంతకు బలం ఉన్నటువంటి పార్టీ, కాంట్రిబ్యూషన్ చేసినటువంటి పార్టీ, గాంధీ నెహ్రూ కుటుంబం, వారసత్వం, ఫ్రీడమ్ మూమెంట్, దీని వెనకాల ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇదేమి మామూలుగా రీజనల్ పార్టీ కాదు, ఇదే కాదు. ఇది ఎప్పుడైనా ధార సన్నగా అవచ్చాం, కానీ ఎండిపోయేది ఉండదు ఇది. సార్ ఒకటి డౌట్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇప్పటికీ కూడా రీజనల్ పార్టీస్ స్ట్రాంగ్ అవుతూనే ఉన్నాయంటే వాళ్ళ కారణం ప్రజలకు ఏం కావాలో ఈజీగా వాళ్ళు గుర్తుపడుతున్నారు, ఇస్తున్నారే ఇవ్వలేదు, సెకండ్ వాళ్ళకి ఏం కావాలనేది అప్డేట్లో ఉంటున్నారు. మీరు ఇంకా ఎప్పుడో ఇందిరాగాంధీ చేసిన సేవల్ని, రాజీవ్ గాంధీ గారు చేసిన సేవల్ని, సోనియా గాంధీ గారు చేసిన సేవల్ని ఇంకా మీరు ఇవే పట్టుకుని ఇలాగే ఉంటాము, మా పార్టీ ఇంతే, మేము త్యాగాలు చేసాము, రక్తాలు చిందించాము అంటే ఇంకా జనాలు ఓటేయడానికి ఎందుకు వస్తారు సార్? మీరు ఏం చేస్తారు అని కదా జనాలు అడుగుతుంది. డెఫినెట్గా మేము ఏం చేస్తామనేటువంటిది రాజస్థాన్లో చూపించారు మా ముఖ్యమంత్రి గారు. మేము ఏం చేస్తామనేటువంటిది ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు చూపించారు. మేము ఏం చేస్తామనేటువంటిది హిమాచల్ ముఖ్యమంత్రి గారు చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రంలో చేసింది ఏముందండి? 9 సంవత్సరాల్లో ఒక ఆయన టెంపరీ అని 5 ఏళ్ళలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈయన వచ్చిన తర్వాత మా వాటికే బ్రాండ్ వేసుకున్నటువంటి పరిస్థితి. అన్ని జగనన్న వేసుకున్నారు. ఏ స్కీమ్? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా వాళ్ళకి ప్రత్యేకంగా అసెంబ్లీలో యాక్ట్ చేసి నిధులు కేటాయించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 4% ముస్లిం రిజర్వేషన్స్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవన్నీ ప్రజలు మర్చిపోరండి. ప్రజలకి ఇందిరమ్మ,
రాజ్యం ఇంటింటా సౌభాగ్యం. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇల్లు ఇచ్చారు పేదలకు, పట్టాలు రాజశేఖర రెడ్డి గారు గెలిపింది కదా సార్, రాజశేఖర రెడ్డి గారి ద్వారా జగన్ గారికి వచ్చేసింది కదా క్రెడిట్. సీ డెఫినెట్ గా ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు, మీరు ఎవరి ద్వారా ఎవరికైనా కూడా 24లో తేడతెలవాల అయిపోతుంది. ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఎక్కువ ఉండేటువంటి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒకసారి ఆ విధంగా స్పందించి ఉండొచ్చు, కానీ ప్రజలందరికీ అర్థమైంది ఇప్పుడు ఎవరు ఏంటి అనేటువంటిది. కాంగ్రెస్ పార్టీ ఏంటి, రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారు, సోనియా గాంధీ గారు ఏం చేశారు, మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారు ప్రజలందరికీ తెలుసు. సో డెఫినెట్గా 24 ఎన్నికలు మీరు, నేను చెప్తున్నా విజయవాడలో మీటింగ్ ఏ విధంగా సక్సెస్ అయిందని మీరు అనుకుంటున్నారో, ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది ఈ రాష్ట్రంలో సార్. కాన్ఫిడెన్స్ అనేది ప్రతి పార్టీకి ఉండాలి, బేసిక్ మీలాంటి పార్టీకి ఇంకా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే సెంట్రల్లో ఉంచి ఉన్న పార్టీ కాబట్టి. జగన్ని కాదని, చంద్రబాబుని కాదని, పవన్ కళ్యాణ్ని కాదని, లేదా ఇతర పార్టీలని కాదని, కాంగ్రెస్ పార్టీనే ఎందుకు నమ్మాలి అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీకు ముఖ్యమా, స్వార్థపర ప్రయోజనాలే? ఇదే చంద్రబాబు నాయుడు గారు నిన్నటి వరకు మాట్లాడిన మాటలేంటి, 19 ఎన్నికల్లో మాట్లాడిన మాటలేంటి, నిన్న మొన్న మాట్లాడింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్నాం, రకరకాల ఇదిగా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం, క్లారిటీ లేనటువంటి వ్యక్తి. సో ప్రజలు ఆలోచించేది రాష్ట్ర విశాల ప్రయోజనాలు, అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది. సార్ నిజం చెప్పండి, నిన్నటి దాకా చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇవ్వక ముందు వరకు కూడా మీలో కాస్త నమ్మకం ఉండేది, మాకు వెనకాల చంద్రబాబు ఉన్నారో, లేకపోతే మా ముందు చంద్రబాబు ఉన్నారో, చంద్రబాబుతో పాటు ఈసారి ఎలక్షన్కి వెళ్దామనే ఫీలింగ్ అయితే మీ నాయకులు, అంటే మీలో ఉండకపోవచ్చు, మీ నాయకులు అందరిలో ఉంది, ఎందుకంటే అతను బీజేపీకి చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్నారనే ఒక ఫీలింగ్లో అందరూ ఉన్నారు. సో ఒక్కసారిగా చంద్రబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ దెబ్బకి అన్ని పార్టీల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు కలవరపడ్డారు. అంటే కాంగ్రెస్ పార్టీ, నేను పిసిసి ప్రెసిడెంట్ అనే మీటింగ్ దగ్గర నుంచి ఇప్పుడు వేల వరకు చెప్తూనే ఉన్నా, క్లియర్గా 175 నియోజకవర్గాలు మేము కంటెస్ట్ చేస్తాం. 175 నియోజకవర్గాలు అసెంబ్లీలు కానీ, 25 లోక్సభ కానీ వీ విల్ కంటెస్ట్ ఆన్ అవర్ ఓన్. ఎందుకంటే సింపుల్ ఫెమిలియారిటీ ఉంది, కాంట్రిబ్యూషన్ ఉంది, మాకు ఏ పార్టీతో ఉండవలసింది కాదు. ఈవేళ కాకపోతే రేపుకి కాంగ్రెస్ పార్టీ రావచ్చు. రకరకాల రాష్ట్రంలో, పంజాబ్ రాష్ట్రంలో చూసాము, ఇందిరాగాంధీ గారి ఎపిసోడ్ జరిగిన తర్వాత, గోల్డెన్ టెంపుల్ ఆపరేషన్ జరిగిన తర్వాత అసలు ఉండదే ఉండదని చెప్పారు. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి 24 తర్వాత మీకు ఇవాళ చెప్తున్నా, ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు ఉంటాయి. రెండే పార్టీలు మిగిలితే దాంట్లో కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్. రెండో పార్టీ అంటే ఏ, రెండో పార్టీ ఏంటనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు 24లో రెండో పార్టీ ఏంటనేది మీకు నేను మళ్ళీ చెప్తాను, కాంగ్రెస్ నెంబర్ వన్ 24లో. మిగిలిన రాజకీయ పార్టీలు ఒకరే మిగిలే పరిస్థితి ఉంటుంది, ఇటైతే అటు ఇటైతే. సో కాంగ్రెస్ పార్టీ అనేటువంటి జీవనం అది, దానికి ఏమి అసలు. మిగిలిన రీజనల్ పార్టీస్ అన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటేషన్లో నడిచేటువంటిది. చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీని అలాంటి సామాన్య కార్యకర్తకి ఇచ్చింది. ఇప్పుడు నేను మీటింగ్ పెట్టాను విజయవాడ వాళ్ళు, అంత హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆయన వర్కర్ పార్టీలో చిన్న స్థాయిలో పని, నేనేం సిగ్గుపడను, కింద నుంచి పనిచేసుకుని వచ్చాను, చిన్న కుటుంబం, రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం అని చెప్పడానికి నేనేం సిగ్గుపడను. ఎందుకంటే దట్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. చూస్తున్నా అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మాట్లాడలేరు, చేతులు కట్టుకుని నిలబడేటువంటి పరిస్థితి. సో అంతా ప్రిన్సిపల్, స్టూడెంట్స్ లెక్క ఉండేది. ఇది మాది ఓపెన్ యూనివర్సిటీ, ఎక్కడ ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అలాగే మేము సరిదిద్దుకోగలుగుతాం కూడా. సో డెఫినెట్గా ఈ పార్టీలో పనిచేయడం, ఈ పార్టీలో ఉండడం అనేటువంటిది దీని బ్యూటీ వేర్. డెఫినెట్గా ఇంకొక 1 ఇయరే ఉంది ఎలక్షన్కి, మీరనే 2024లో పెను మార్పులు అని మీరు అంటున్నారు, 1 ఇయర్ మాత్రమే ఉంది ఎలక్షన్కి, 175 స్థానాల్లో మీరు ఓపెన్గా చెప్పండి, నేను కాంగ్రెస్ తరఫున నిలబడతాను అనే నాయకులు ఎంతమంది ఉండొచ్చు మీకు తెలుసు? ఇప్పటికి నియోజకవర్గానికి 3 ఉన్నారు ఇప్పటికి. 2014లో డివిజన్ అయిన తర్వాత రాష్ట్రంలో పెట్టినటువంటి అన్ని చోట్ల క్యాండిడేట్లు ఉన్నారు, 2019లో అన్ని చోట్ల ఉన్నారు, ఇంత నేషనల్ లెవెల్లో. 2019లో అభ్యర్థులు ఇదే కాంగ్రెస్ ఆఫీస్లో నేను స్టోరీకి వచ్చినప్పుడు అభ్యర్థుల కోసం ఎన్ని తిప్పలు పడ్డారో. క్యాండిడేట్లు బీఫర్ ఆల్ పెట్టారా లేదా, విజయవాడలో 3 ఉన్నాయి, 3 కంటెస్ట్ చేశారా లేదా, పార్లమెంట్ కంటెస్ట్ చేశారా లేదా, బలవంతం ఏముండదు. ఈసారి చెప్తున్నా, నేను అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం, నాకు వస్తున్నటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం ప్రతి నియోజకవర్గానికి 3 ఉన్నారు. అటువంటి ప్రాబ్లం ఏం లేదండి. నేషనల్ పార్టీ మీకు ఇందాక చెప్పింది చావు అనేటువంటి లేదు. మీలో ఉన్న కాన్ఫిడెన్స్, మీలో ఉన్న ఏదైతే మీరు విజయవాడలో సభ సక్సెస్ అయ్యాక మీలో ఉన్న కాన్ఫిడెన్స్ విపరీతంగా పెరిగిపోయింది. కానీ మీరు కొత్త కాదు కాంగ్రెస్ పార్టీకి, ఎప్పటి నుంచో చూస్తున్నారు ఈ రాజకీయాల్ని. సీట్లు సర్దుబాట్లు అనేది వదిలేసేయండి, పక్కన పెట్టండి. కానీ పర్టికులర్గా మీరు
ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు అనేది అప్రస్తుతం అయినప్పటికీ కాన్ఫిడెంట్గా చెప్పండి, ఎన్ని సీట్లు మీరు గెలుస్తారు అనుకుంటున్నారు చెప్పండి? గెలుపు మీద నేను ఇప్పుడే చెప్పలేను, ఇట్స్ టూ ఎర్లీ. బట్ జరిగేటువంటి మార్పులు మాత్రం చాలా గొప్పగా మార్పులు ఉంటాయి. నాకు ఎందుకో ఒక బలమైనటువంటి విశ్వాసం, మీరు అది విశ్వాసం అనుకోండి, ఆత్మవిశ్వాసం అనుకోండి, అతివిశ్వాసం అనుకోండి, మిరకల్స్ జరిగేటువంటి పరిస్థితి కనపడదు. సో వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఏదో ఒక మార్గంలో తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ 24లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కొరత ఉండదు, చాలా బ్రహ్మాండంగా అభ్యర్థులు ఉంటారు. అన్ని లోక్సభలు అన్ని అసెంబ్లీలు కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేస్తుంది. మళ్ళీ మనం కలుస్తూ ఉంటాం, రెగ్యులర్గా మాట్లాడుకుందాం, అప్పుడు నేను మీకు అన్ని చెప్తాను. ఇప్పుడు టీడీపీ బీజేపీకి సపోర్ట్గా మాట్లాడింది సార్, వైసీపీ అనేది మీకు అసలు పూర్తిగా యాంటీగా ఉండే పార్టీ, పవన్ కళ్యాణ్ ఆయన పూర్తిగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, మిగిలింది కమ్యూనిస్టులు మాత్రమే, వాళ్ళు బీజేపీతో మోస్ట్లీ వెళ్ళరు, ఇక మిగిలింది మీరు కమ్యూనిస్టులు మాత్రమే మిగిలేరు. సో ఇప్పుడు మీ బలం, ఎందుకంటే మీరు ఈ మధ్య నిర్వహిస్తున్న సమావేశాలు చూసినప్పుడు కమ్యూనిస్టుల పార్టీ తప్ప, ఐక్య కార్యాచరణ అన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ తప్ప ఏ పార్టీలు మీతో రావడం లేదు. సో ఇక మీదట పోరాటాలు కాంగ్రెస్ పార్టీ నుంచి కమ్యూనిస్టులతో కలిసే ఉంటాయా? అంటే ప్రధానంగా నేషనల్ లెవెల్లో కూడా మల్లికార్జున ఖార్గే గారు మొన్న డెసిషన్ తీసుకున్న తర్వాత ఫ్లోర్ కోఆర్డినేషన్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభలో భావసారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ, లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ పలు పర్యాయాల్లో మీటింగ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పారు. సిపిఐ సిపిఎం జాతీయ స్థాయిలో ఇవేళ వరకు ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీతోటి కొన్ని విషయాల మీద పనిచేస్తున్నటువంటి విషయం. సో అలయన్సెస్ అనేటువంటిది మాది జాతీయ పార్టీ కాబట్టి ఆల్ ఇండియా కమిటీ తీసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ వర్కింగ్ కమిటీ కానీ ఒక డెసిషన్ తీసుకుంటారు. సో యాజ్ అండ్ వ్యాన్ అటువంటిది ఏదైనా ఉంటే మీకు చెప్తాను. నేను మాకు సభ జరిగింది, వాళ్ళిద్దరూ కూడా సంఘీభావంగా లెటర్ పంపడం జరిగింది. సిపిఐ సిపిఎం ఇద్దరు కూడా లెటర్ పంపించినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా అంతకుముందు ఐదేవర కాళేశ్వరరావు గారు మార్కెట్లో నేను ఆ రోజు దీక్ష కూర్చున్నప్పుడు రామకృష్ణ గారు వ్యక్తిగతంగా రావడం జరిగింది. అదేవిధంగా సిపిఎం వాళ్ళు శ్రీనివాస్ గారు వాళ్ళు ఇటీవల పోలవరం నిర్వాసితుల మీద ఒక సమావేశాన్ని పెడితే నేను కూడా వెళ్ళాను. ఇష్యూస్ మీద డెఫినెట్గా మేమందరం కూడా ఒక కామన్ ఎజెండాతో పనిచేస్తాం. అంటే ఇప్పుడు మీరు లోకల్గా, ఇప్పుడు లోకల్ విషయానికి వస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో పోరాటాలు మీరు చేస్తూనే ఉన్నారు, ఇది ఆంధ్రప్రదేశ్లో కన్నా నేషనల్ వైడ్గా ఉన్న ఇష్యూస్ మీదే మీకు ఎక్కువ పోరాటాలు జరుగుతున్నాయి. ఇక్కడ అన్ని పార్టీలు కూడా ఒకతాటి మీకు వస్తాయి, కాంగ్రెస్ మాత్రం సపరేట్గా వెళ్తుంది, డిఫరెంట్ వేలో వెళ్తుంది. సో ఇన్ని చాలా సమస్యలు ఆంధ్రప్రదేశ్లో ఉంచుకొని ఇప్పటికీ కూడా మీరు రాహుల్ గాంధీని చూడండి, రాహుల్ గాంధీని చూసి గెలిపించండి అంటున్నారు తప్ప, లోకల్ ఫైట్ ప్రతి గ్రామంలో ప్రతి ఏరియాలో ఏదో ఒక ఫైట్ జరుగుతుంటుంది, మీ నాయకులు లేరు, ఎవరు లేరు, ఇంకా మీరు హోప్ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని చూసి గెలిపించండి అని పదే పదే నిన్న జరిగిన సభ మొత్తం కూడా రాహుల్ గాంధీ గారి గురించి బయలుదేరి తప్ప రాష్ట్ర సమస్యల గురించి ఒక సభ అయినా పెట్టే పరిస్థితి లేదు. ఇవన్నీ వన్ ఇయర్లో ఎలా సాఫ్ట్అవుట్ చేసుకుంటూ వెళ్తారు? అంటే నేను నిన్న మాట్లాడినప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో రాయ్పూర్లో నేను మాట్లాడాను. సిడబ్ల్యూసీ ఒక రెజల్యూషన్ పాస్ చేయించాను, ఆంధ్రప్రదేశ్ సంబంధించి స్పెషల్ కేటగిరీ మేము కమిట్మెంట్ తోటి ఉన్నాము, ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో కూడా సిడబ్ల్యూసీలో పెట్టారు. దాంట్లో విభజనాలు హామీలు వీటిలన్నింటితో పాటు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో డెఫినెట్గా ప్రజా ఉద్యమాలతో పాటు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు విజయవాడ సిటీ వాళ్ళ కథ చెప్పారు, ఈరోజు లాస్ట్ మీటింగ్ మన ఆఫీసులో, రేపటి నుంచి మనం వార్డులో ఉండాలి, వార్డులో మీరు సమావేశాలు పెడితే నేను వచ్చి వార్డులోనే కూర్చుంటానని చెప్పి. గతంలో నేను రైతులకు సంబంధించి కృష్ణా జిల్లాలో ఒకసారి అకాల వర్షాలు వచ్చినప్పుడు అక్కడ విజిట్ చేయడం జరిగింది. మన అమరావతికి వెళ్ళాము, ఇష్యూ మీద దానికి వెళ్ళడం జరిగింది. త్వరలో పోలవరం కూడా ఒకసారి సందర్శన పెట్టాలనేటువంటిది ఉంది. వైజాగ్లో వేరియస్ ఇష్యూస్ మీద అటెండ్ అవుతున్నాం. సో ఇలా ప్రజాక్షేత్రంలో ఆయా జిల్లాల్లో అనేకమైనటువంటి ఇష్యూస్ ఉంటాయి, ఆ ఇష్యూస్ను కూడా తీసుకునే మేము పనిచేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి. ఎందుకంటే ఇది మీరు అన్నట్టు ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్, ఆ పర్టికులర్ సెక్షన్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించి ఇట్ వాజ్ ది కాంగ్రెస్ పార్టీ దట్ హ్యాస్ ఫస్ట్ రేజ్డ్ ద ఇష్యూ. 10 ఏళ్ళు అయిపోతుంది, ఇమీడియట్గా మీరు దీనికి సంబంధించి మళ్ళీ ఇమీడియట్ బిల్ తీసుకురావాలని నేనే ముఖ్యమంత్రి గారికి రాయడం జరిగింది. తర్వాత జిల్లా కలెక్టరేట్ల దగ్గర అందరి దగ్గర మేము ధర్నా ప్రదర్శన చేయడం జరిగింది. సో అంటే మీ భవిష్యత్ కార్యాచరణ గురించి చెప్పే ముందు అందరికీ వినాలి ఉంది సార్, ఎందుకంటే మీరు ఇంత స్పీడ్గా ఉంటారని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే అందరూ వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు, కాంగ్రెస్ సినిమా అయిపోయింది అనే పరిస్థితుల్లోనే అందరి మైండ్ ఉంది. మీరు వచ్చి ఒక్కసారిగా అందరినీ పరిగెత్తించడం, కార్యకర్తలందరినీ జెండాలు ఎక్కడ చూసినా హడావిడి, మొత్తం ఈ ఆంధ్రరత్న భవన్ అయితే మీరు వచ్చిన దగ్గర కలకలలాడిపోతూనే ఉంది, ఖాళీ కూడా ఉంటుంది, మిమ్మల్ని కలవడంటే 10 నిమిషాలు టైం పడుతుంది. ఇంత హడావిడి చేస్తున్నారు మీరు, ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనే క్లారిటీ ఏమని సార్?
అంటే పార్టీ ఇప్పటివరకు నేనేమి నిర్ణయం తీసుకోలేదు. మాది అమలాపురం తూర్పుగోదావరి జిల్లా, పాత తూర్పుగోదావరి కోనసీమ జిల్లా ఇప్పుడు. సో అక్కడ అది రిజర్వ్డ్ సీట్గా ఉంది, పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ చుట్టుపక్కల ఉంది కానీ. పార్టీ నిర్దేశిస్తే ఏదంటే అది చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు నేను ఆ దిశగా ఆలోచించలేదు. ఒకసారి ఎమ్మెల్యే చేశాను, ఒకసారి ఓడిపోయాను లోకల్ బాడీస్ ఈస్ట్ గోదావరి. అప్పుడు నేను కంటెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ 2007లో 21 నియోజకవర్గాలు అప్పుడు మొత్తం కంబైన్ దాంట్లో, అప్పుడు లోకల్ బాడీస్లో ఒకసారి గెలవడం జరిగింది. నాతో పాటు ఇప్పుడు రెండు రాష్ట్రాలకు చెందినటువంటి పెద్దలందరూ కూడా అప్పుడు కౌన్సిల్లో పనిచేస్తారు. రేవంత్ రెడ్డి గారు, నేను, భట్టి గారు, మేమందరం కలిసే కౌన్సిల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పార్టీ ఏదైనా ఆదేశించి మీరు కంటెస్ట్ చేయాలంటే డెఫినెట్గా నేను పార్టీ ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఫైనల్గా చెప్పండి, ఈ 1 ఇయర్ పాటు మీ కార్యాచరణ అంటే ఉద్యమాలు చేస్తాము, ధర్నాలు చేస్తాము అని కాకుండా కన్స్ట్రక్టివ్ మోడ్లో, అంటే మీ పార్టీ ముందు సంస్థాగతంగా బలోపేతం లేదనేది మీరు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా అది మాత్రం నిజం అని అందరికీ తెలిసిందే సార్. కన్స్ట్రక్టివ్ ముందు పార్టీ లేదు, ఇక్కడ ఒక్కడొక్కడు పేర్చుకుంటూ వెళ్ళాలి. సో దీనికే 1 ఇయర్ టైం సరిపోయే పరిస్థితి ఉంటుంది కదా. సో ఏం చేయబోతున్నారు ఈ 1 ఇయర్ మీ పార్టీ? డెఫినెట్గా ముందు నిర్మాణం మీద దృష్టి పెడతాం. ఆల్రెడీ నేను 26లో 25 జిల్లాలు తిరిగాను ఒక ఏజెన్సీ తప్పించి. మన అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి అన్ని జిల్లాలు తిరిగేశాను మొన్నటితో. నాకు అవగాహన వచ్చింది పూర్తిగా ఎవరెవరు ఏంటనేది. వర్కింగ్ ప్రెసిడెంట్స్ కూడా అన్నీ తిరిగారు. ప్రతి నియోజకవర్గానికి కోఆర్డినేషన్ కమిటీలు వేస్తున్నాం. సో నేను సింగిల్ లీడర్షిప్ అనేటువంటి దానికి ఎక్కడ కూడా కాన్స్టిట్యూన్స్లో ఇన్ఛార్జ్లు, ఇన్ఛార్జ్ వ్యవస్థ అనేటువంటిది లేదు. సింగిల్ లీడర్షిప్ను పక్కన పెట్టి మల్టీ లీడర్షిప్ను తీసుకొద్దామని ఆలోచన. ఎందుకంటే ఒకరికాపైన ఒకరైనా ఉండేటువంటి పరిస్థితి. సో ప్రతి ఉత్తరాంధ్రాకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాలను కూడా ఆల్రెడీ కోఆర్డినేషన్ కమిటీలు వేశాను. త్వరలో పాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కూడా క్లియరెన్స్ ఇచ్చేస్తాము. రాయలసీమకి, ఇతర జిల్లాలకు కూడా క్లియరెన్స్ ఇచ్చేస్తాం. వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఆ దిశగా ఉన్నారు. సో నియోజకవర్గానికి బలమైనటువంటి నాయకులను తయారు చేస్తాం. భావజాలంతో, కమిట్మెంట్ తోటి, మనకు ఉన్నటువంటి ఆలోచనతో పనిచేస్తాం. ప్రజలు ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే అసలు ఎవరు కొత్త కాదు. ఈ దేశంలో రామమందిరం లేనటువంటి ప్రదేశం ఎలా ఉండదు. ఈ గ్రామానికి కుగ్రామాన కాంగ్రెస్ పార్టీ సింపతైజర్ ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు తెలిసి ఉంటుంది. మాకు ఆ బాధ ఏం లేదు. డెఫినెట్గా ప్రజలు అయితే ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు అనేటువంటి నాకు నమ్మకం, విశ్వాసం నాకైతే. సార్ ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నన్న పురంధరేశ్వరి గారు ట్వీట్ చూసారా? చూసారు. రాహుల్ గాంధీ గారి మీద ఒక ఫన్నీ ట్రోల్గా చేస్తూ పోస్ట్ పెట్టారు. వాడు మీ దాంట్లో పార్టీలో చాలా కీలకమైన పదవులు కూడా అనుభవించారు కదండి, ఎందుకని మీ నుంచి ఫాస్ట్ రియాక్షన్స్ ఎందుకు రాలేకపోయింది? అంటే మాకు ఒక రాజకీయ నాయకుడిగా కొన్ని విలువలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో. విలువలు లేని రాజకీయ నాయకుల గురించి అంత ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాల్సిన లేదు. దట్ ఈస్ నాట్ ఏ మేజర్ ఇష్యూ. ఈ దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది అటువంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళ స్వార్థం కోసం కానీ, స్వప్రయోజనాల కోసం కానీ, వాళ్ళందరూ కూడా తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం కానీ, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేటువంటి వాళ్ళు, అటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉండొచ్చు. ఎన్నికల సీజన్ కాబట్టి ఏదైనా అవకాశాలు ఉండొచ్చు. ఇది ఏమైనా పెట్టుకుని ఏమైనా అడ్వాంటేజ్ పొందాం అనుకుంటున్నారు. ఆ విధంగా అయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఉపయోగపడుతుందని మేమందరం ఆనందిస్తూ ఉన్నాం. కానీ నైతికత అనేటువంటిది ముఖ్యం. ఇటువంటివన్నీ వస్తే చాలా బ్యాడ్ ఇమేజ్ మీ మీద క్రియేట్ అయ్యేటువంటి, ఒక మనిషి అటువంటిది ఇచ్చారంటే ఆవిడ మానసిక స్థితి మనకి ఈ దేశానికి తెలిసేటువంటిది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అయి, ఇదే కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి అయి, ఇదే కాంగ్రెస్ పార్టీని పొగిడి ఇవన్నీ చేసి ఇవాళ ఇమీడియట్గా వేరే పార్టీకి వెళ్ళారంటే అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఇంకొక అంటే మీరు ప్రతి దాంట్లో చాలా నెమ్మదిగా, మీరు అంటే మీ పార్టీ నెమ్మదిగా స్పందిస్తూ ఉంటుంది. మొన్న రీసెంట్గా చూసాం బీజేపీలో జాయిన్ అయ్యారు మాజీ ముఖ్యమంత్రి. మీ దాంట్లో చాలా 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 టఫ్ సిచ్యువేషన్లో ముఖ్యమంత్రి అయ్యారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. సో పార్టీలో జాయిన్ అవ్వడమే కాదు, కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు కూడా చాలా దారుణంగా చేసిన పరిస్థితి ఉంది. సో దాని మీద కూడా రియాక్షన్ కనీసం మీ పార్టీ నుంచి లేదు అంటే? లేదు, నేను ఇమీడియట్గా హైదరాబాద్లో ఆ రోజు నేను ఏదో తెలంగాణ ఇఫ్తార్ ఉంటే ఆ రోజు నన్ను అక్కడ తెలంగాణ పీసీస్ వారు పిలిస్తే వెళ్ళాను. ఇమీడియట్గా ఆఫీస్లో స్పందించాను, మీడియాలో వచ్చింది. ఇటువంటి వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రజలు విజ్ఞులు. ఆయనకి, వారి నాన్నగారికి, వారికి 8 పర్యాయాలు ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక్క పర్యాయం వేరే పార్టీ మీద గెలిచాక అప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించండి. ఈవేళ వరకు ఎక్కడ గెలవలేదైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పోస్ట్ తోటి లాస్ట్. ఈవేళ వరకు ఏమి రాలేదు. ఇంకెక్కడైనా గెలిచిన తర్వాత ఆ రోజు వారి యొక్క శక్తియుక్తుల గురించి మాట్లాడచ్చు. పార్టీ గొప్పది. నేను ఈవేళ పీసీసీ ప్రెసిడెంట్గా ఉండొచ్చు, రేపు ఇంకోటి కావచ్చు, నాకన్నా కూడా గొప్పది నా పార్టీ, నా కార్యకర్తలు. సో చాలా మీరు ఇలాగే ప్రోగ్రెసివ్ కొంచెం ఇంకా పెంచుకుంటూ బేసిక్గా శత్రువులు ఆటోమేటిక్గా తయారవుతూ ఉంటారు, వాళ్ళని కూడా మీరు కంట్రోల్ చేసుకుంటూ మీరు చెప్పిన 2024 కంటే ముందు చాలాసార్లు మనం మీట్ అవ్వాలి. వాస్తవంగా గిడుగు రుద్రరాజు గారు పీసీసీ అధ్యక్షుడు అయిన తరువాత
మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ కలకలలాడుతోంది, ఎంతకాలం ఇట్లా ఉంటుంది అనేది చూద్దాం. ఎందుకంటే సార్ ఈ మధ్య అయ్యారు కాబట్టి అందరినీ కొంచెం మోటివేట్ చేసుకుంటే, అన్నిటికంటే హైలైట్ ఏంటంటే 9 ఏళ్ళ తర్వాత విజయవాడ నిర్వహించిన ఓ బహిరంగ సభ. కాంగ్రెస్ పార్టీ 9 ఏళ్ళ తర్వాత ఏపీ మొత్తం నిర్వహించిన అతిపెద్ద బహిరంగ సభ కూడా ఇదే కావడంతో ప్రస్తుతం వీళ్ళంతా కూడా కొంచెం హుషారుగా ఉన్నారు. పార్టీ మీటింగ్స్ కూడా కంటిన్యూగా పెడుతున్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బాగా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా పాత్ర కూడా చాలా ఉంటుంది మీది. ఫోర్త్ ఎస్టేట్ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు మంచిని వీటిలన్నింటిని కూడా తీసి ప్రజలు చూపించాలి. సుమన్ టీవీ చాలా ప్రొయాక్టివ్గా ఉంటుంది, మంచి వాళ్ళకి అవకాశం ఇస్తుంది. అలాంటి వాళ్ళని సప్లిమెంట్ చేయండి. సామాన్యుడితోటి మీరు ఉండాలి, సమాజంలో బలహీనుడితోటి మీడియా ఉండాలి. సో డెఫినెట్గా సామాన్యుల్ని, సమాజంలో ఉన్నటువంటి బలహీనుల్ని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు బలవంతుల పక్షాన్ని చేరద్దు. ఈ దేశంలో అన్నీ కూడా పెద్దవాళ్ళ ఛానల్స్ అయిపోయి అన్నీ కొనేస్తున్నటువంటి అదానీలు అంబానీలు కొనిస్తున్న నేపథ్యంలో, సో డెఫినెట్గా సుమన్ టీవీ ప్రజల పక్షాన్ని ఉండి ప్రతిపక్షాల గొంతుగా ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.